ఎప్పటిలాగే జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్ ఎలా అయితే వ్యక్తిగత విమర్శలకు యూటిలైజ్ చేసుకుంటారో అలాగే ఈసారి కూడా చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే ఒకటి తెలియజేసింది ఏంటంటే, సార్ మీరు భయపడుతున్నారు, పొత్తుల అంశం కన్ఫామ్ అయింది కాబట్టి మీలో భయం ఉందని బాగా క్లియర్గా తెలియజెప్పేస్తున్నారు సార్. ఎందుకంటే మీ క్యాడర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇలా మీరే భయపడిపోతే పం వాళ్ళు ఎక్కడ ఆల్రెడీ ఒక 10 మంది ఎస్కేప్, ఇంకొక 20 మంది ఎస్కేప్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దట్టు ప్రజల్లో వ్యతిరేకత ఉంది, తిరుగుబాటు మీరు గడప గడపకి వెళ్ళినా స్టిక్కర్లతో వెళ్ళినా తెలియజెప్పేస్తున్నారు. కానీ కొంచెం గంభీరంగా మాట్లాడండి, ఎందుకంటే ఇంకా చీప్ అయిపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద పేరు కూడా ప్రస్తావించే దమ్ములేని నాయకుడిగా ఆయన మీద వ్యక్తిగత విమర్శలు చేయడం దగ్గరే ఆగిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రజలు అనుకుంటున్నారు. మేము అనుకోవట్లేదు, ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే మేము మిమ్మల్ని లెక్కలోకి కూడా వేసుకోవట్లేదు మీ పార్టీని. ఇక్కడ క్లియర్గా ఏంటంటే, జస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంత గంభీరంగా మాట్లాడతారు, ముందు వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ చూద్దామని ఒక చిన్న గూగుల్ సెర్చ్ చేస్తే ఏందో సార్ మీ ఫ్యామిలీ హిస్టరీ అంటే ఇదంతా. ప్రతి ఒక్కరు 2 పెళ్లిళ్ళు ఆల్మోస్ట్ చేసుకోన్నారు సార్. ఫస్ట్ మీ ముత్తాత గారు వైఎస్ వెంకటరెడ్డి గారు, ఆయనకి 2 భార్యలు గంగమ్మ మంగమ్మ. ఆయన 2వ భార్య అంటే అది భార్య అని కూడా మనకు కన్ఫర్మేషన్ లేదండి, అది జస్ట్ ఆ లిస్టులో. ఆయన బిడ్డలు వైఎస్ రాజారెడ్డి గారు, ఆయనకు మళ్ళీ 2 భార్యలు అంట. దాని తర్వాత వివేకానందరెడ్డి గారు. ఈ హస్తం అయితే వివేకానందరెడ్డి గారు 2 పెళ్లిళ్ళు చేసుకున్నారని అయితే కరెక్ట్గా మీ అందరు కలిసి ధృవీకరించారు. ఆయన ఇల్లీగల్ అఫేర్స్ వల్లనే, ఆస్తగాదాల వల్లనే ఆయన హత్య గావించబడ్డారు అని సొంతం మీ తమ్ముడు కుటుంబ సభ్యులే చెప్పారు కాబట్టి ధృవీకరించాలి ఇక్కడ మాత్రం. అండ్ మీ చెల్లెలు గారి అంశం కూడా మనకు తెలిసిందే. రీసెంట్గా ఎవరో ఆమెని మరదలని కూడా కొంచెం హేళనగా మాట్లాడడం కూడా నాకు చాలా బాధేసిందండి. కానీ ఈరోజు చూస్తుంటే పొద్దుకూకరు మనం ఒకరిని విమర్శించినప్పుడు ఎక్కడో వచ్చట ఒకరి ఉసిరో ఒకరి కడుపుమంటో మనకు కూడా తగులుతుంది, కాబట్టి మన కుటుంబ సభ్యులు అనిపించుకుంటున్నారేమో అని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మీ ఇంటి దాకా కూడా వచ్చేసింది కదా ఈరోజు. మనం 1 వేలు చూపించినప్పుడు మన వైపు 4 వేలు చూపిస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు తన స్థాయిని దిగజార్చుకుని ఒక సీఎం స్థాయి వ్యక్తిలో ఉండి కూడా ఇలాంటి వ్యక్తిగత విమర్శలు చేయకూడదని మనవి చేసుకుంటూ, ఇంకోటి ఆ స్క్రిప్ట్ ఇచ్చేవాడు ఎవరన్నా ముందు వాడిని కొట్టండి సార్. పొద్దుగూకులు ఒకే స్టేట్మెంట్స్, దత్తపుత్రుడు ప్యాకేజీ 2 చోట్ల ఓడిపోయారు. ఏంటి సార్ ఇవి, మార్చమని చెప్పండి, ఎన్ని రోజులు ఇవేనా? ఎందుకంటే కనపడిపోతుంది మీ భయం, మీరే భయపడిపోతే మీ క్యాటరింగ్ కాపాడుకుంటారు. ఇంకా కొత్త స్క్రిప్ట్ మార్చి ఇంకోటింది ఎస్సీ ఎస్టీ బీసీల కింద ఊడబెరికేసానని చెప్పారంట. పాపం వాళ్ళే సాక్షాత్తు బాధపడి మాకు చెప్పుకుంటున్నారు, ఎస్సీ ఎస్టీలకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినంత అన్యాయం ఏ ప్రభుత్వం చేయలేదు, మాకు మా పైన ఎస్సీ అటాసిటీ కేసులు పెట్టారు, మమ్మల్ని విదేశీ విద్యకు దూరం చేస్తున్నారు, మా కార్పొరేషన్ నిధులు డైవర్ట్ చేసేసి మమ్మల్ని నిర్వీర్యం చేసేస్తున్నారని బాధపడుతున్నారు. మైనార్టీలు కూడా అంతే, వాళ్ళకి మీరు మేనిఫెస్టో హామీలు ఇంప్లిమెంట్ చేయకుండా వాళ్ళని నట్టేటప్పు ముంచారు. ప్రతి కార్పొరేషన్ని కూడా మీ సంక్షేమ పథకాల కోసం వాడుకుంటూ అన్యాయం చేస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ. కనుక స్క్రిప్ట్ ఇచ్చిన వాళ్ళన్నా మార్చండి, మీరన్నా ప్రజల్లోకి వచ్చినప్పుడు ప్రజాక్షేత్రంలోకి వచ్చినా మాట్లాడండి, ఇలా పబ్లిక్